హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకొని ఓట్స్ బ్రౌని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతేకాకుండా దీన్ని మనం ఓట్స్ అలాగే బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ముందుగా దీనికోసం ఒక మిక్సీ జాన్ని తీసుకొని అందులో వన్ కప్పు ఓట్స్ని వేసుకొని హాఫ్ కప్పు బాదమును కూడా వేసుకొని ముందుగా ఈ రెండింటినీ మెత్తడి పొడిలాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు నెయ్యి కానీ నూనెను కానీ వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు మూడు స్పూన్ల కోకో పౌడర్ను కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ బేకింగ్ సోడా వన్ కప్పు పాలను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిపై మూతను పెట్టుకొని స్మూత్గా ఒక పది నిమిషాల పాటు మిక్సీ చేసుకోవాలండి చూసారా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక కెక్టిన్లోకి వేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టుకొని ఆ కేక్ టీ నని అందులో పెట్టుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారా పది నిమిషాల తర్వాత దీన్ని చెక్ చేసుకుంటే మనకిది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి తర్వాత మరొక పది నిమిషాల పాటు దీనిని చల్లారి పెట్టుకొని పది నిమిషాల తర్వాత దీనిని రివర్స్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లరిన తర్వాత మాత్రమే రివర్స్ చేసుకోవాలండి దీన్ని మనం ఎలా తిన్నా బాగుంటుందండి లేదు అంటే దీనిపై చాక్లెట్ సిరప్ని వేసుకొని కూడా తినచ్చు ఈ విధంగా చాక్లెట్ సిరప్ని వేసుకున్న తర్వాత వీటిపై కొన్ని టూటీ ఫ్రూటీ కానీ స్ప్రింకింగ్ బాల్సన్ కానీ వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే హెల్దీ కేక్ ఓట్స్ బ్రౌనీ రెడీ